దర్యాప్తులో ఒక రెండు కొత్త కాల్ నంబర్స్ కూడా బయటపడ్డాయి. ఇంతకు ముందు అవినాష్ రెడ్డిని విచారించిన సమయంలో రెండు కాల్స్ అయితే తెలిసాయి. అవి ఒకటి భారతికి సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకుడు నవీన్ నంబర్ ఒకటి, ఇంకొకటి సీఎం ఓఎస్డీగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన కాల్. ఈ రెండు అప్పుడు బయటపడ్డాయి. వాటికి పదే పదే అవినాష్ రెడ్డి కాల్స్ చేశారు. వివేకానంద రెడ్డి మరణించినప్పుడు ఆ తర్వాత కూడా చాలాసార్లు కాల్స్ మాట్లాడారు అనేది ఆ తీగనైతే లాగింది సిబిఐ. డొంక మాత్రం కదిలింది తాడేపల్లిలో. ఇక ఇంకొక రెండు కాల్స్ కూడా తెలిసినట్టుగా తెలుస్తోంది. అట్లాగే కొత్త పేరు వినబడుతోంది, శశికళ అనే ఆమెకి, శశికళ అనే ఒక లేడీకి ఇటు హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి కావచ్చు, ఆ బృందం ఏదైతే ఉందో వాళ్ళు మొదటిగా ఇన్ఫామ్ చేశారు తనకి అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఒకటిసారి శశికళ ఎవరు ఏంటి అనేది మరి పులివెందుల్లో కడపల్లో దీనికి సంబంధించి చర్చ ఏం సాగుతుందో కనుక్కుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, పవన్ వైఎస్ వివేక్ హత్య కేసుకు సంబంధించి మరోసారి సిబిఐ బట్టబయలు చేసింది. అంటే ఆ రోజు జరిగిన సంఘటనలు, అంటే మొదటి నుంచి అంటే అంతం చేసే వరకు మొత్తం ఆ రోజు మొదటి నుంచి ఏం జరిగింది మరోసారి సిబిఐ అంటే సునీల్ పిటిషన్ లో మొత్తం వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీలో భాగంగా ఇప్పటి వరకు శశికళ అనే పేరు బయటకు వచ్చింది. అయితే ఈ శశికళ ఏంటంటే అక్కడ వివేక కేసులో పాత్ర కాదు కానీ ఆ రోజు జరిగిన సంఘటన దృష్ట్యా, అంటే ఆమె గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ మాజీ కౌన్సిలర్ గా ఉండేది. ఆమె ఇప్పుడు మాజీ కౌన్సిలర్, ఆమె ఒక వైసీపీ కార్యకర్తగా పులివెందుల్లో కొనసాగుతుంది. అయితే ఆమెకు సంబంధించి అవగ బంధువుల ల్యాండ్స్ కి, బంధువులకు సంబంధించిన భూములు తగాదా ఉండడంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దగ్గరికి అదే రోజు వెళ్లారు. మార్నింగ్ ఈ పంచాయతీ చంపవని చెప్పి ఆ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళగా అప్పటికే వైఎస్ వివేక అప్పటికే వాళ్ళ చిన్నాను చనిపోయాడని చెప్పి చిన్నాన గుణిపూర్తం మరణించాడు, ఇప్పుడు చెప్పలేను తర్వాత కలవండి అని చెప్పి ఫస్ట్ మొట్టమొదట అంటే ఆ వివేక హత్య కేసుకు సంబంధించి మొట్టమొదట అతను చనిపోయినట్లు ఎవరైతే ఇప్పుడు శశికళ పేరు వస్తుందో ఆ శశికళకి ఎంపీ అవినాష్ చెప్పి మనకు తెలుస్తుంది. అయితే దీంతో భాగంగా సిబిఐ ఆ శశికళను కూడా ఒకసారి విచారించారు. అయితే ఈ శశికళ పాత్ర కానీ దానికి ఎక్కడ ఏం లేదు, కేవలం సాధారణ వ్యక్తిగా అక్కడ పంచాయతీ చెంతమంది అవినాష్ రెడ్డికి వచ్చింది. ఆ చెప్పడంలో భాగంగానే మొదట శశికళకి వివేక మరణించాలని ఆమెకు మొట్టమొదటి చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని సిబిఐ కూడా శశికళ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి దీంతో శశికళ పేరు వెలుగులోకి వచ్చింది. పవన్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సార్, విద్యాసాగర్ గారు ఏం చెప్తారు సార్, చూస్తా ఉన్నారు కొత్త కొత్త పేర్లు కూడా బయటకు వస్తా ఉన్నాయి, కొత్త కాల్స్ కూడా బయటకు వస్తా ఉన్నాయి, తాడేపల్లికి లింక్ దొరికింది, తాడేపల్లి అంటే తీగ లాగారు సిబిఐ అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు నవీన్ గారు, అసలు దస్తగిరి అప్రూవర్ గా మార్క మునిపే మహా అభిషేక్ మహంతి ఎస్పీగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ కేసు కొలికి వచ్చేసింది.